So Q and K. Ready? Third segment. Q means queen and K means king. So queen a kings a ever gelustar gift telusukundam. Of course kings. Ashu cheptadi game gurinchi em jarigari musallana cheppu. నువ్వు అన్న మాట వెనక్కి తీసుకో అప్పుడు చెప్తాను. మాకు లేదా స్టూలు కింద? ఈ స్టూలు వాడుకోవచ్చు. నేను కింద దిగుతా. ఓకే. ముసల్ది పైన చూడాలనుకుంటుంది. ముసల్ది నీళ్ళ దగ్గర ఉండాలనుకుంటుంది. నీ వల్లేరా అంతానా? నీ వల్లే, మొత్తం నీ వల్లనే. ఆడుకున్న ఎంత మేసం ఎన్నిసార్లు తిప్పుతాడు చెప్పు. ఎన్నిసార్లు తిప్పుతాం మేము, మా మిసం మా ఇష్టం. ఓకే, ఈ గేమ్ గురించి ఓకే కాదు క్యూకే. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. yes so మీ నుంచి నలుగురు వస్తారు, 2 teams డివైడ్ అవుతారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒకరు నించుంటారు. కింగ్స్ కి సపోర్ట్ చేస్తూ అబ్బాయిలు, క్వీన్స్ కి సపోర్ట్ చేస్తూ అమ్మాయిలు. ఇక్కడ ఉన్న కలర్స్ మీద ఒక్కొక్క కలర్ ఎంచుకొని అక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తారు, సపోర్టింగ్ పాయింట్ ఒకటి చెప్పి ఈ కలర్ మీద సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ స్టాప్ అనగానే ఎల్ఈడీలో స్పిన్ వీల్ మీద సేమ్ కలర్ ఉంటే మనకి ఇందులో ములిగే అవకాశం ఉండదు. సో అలా కలర్ మ్యాచ్ అయితే ఇందులో మునగాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఆ స్పిన్ వీల్ మీద మ్యాచ్ అయిన కలర్ మీరు ఎంచుకున్న కలర్ మ్యాచ్ అయితే ఇందులో ఫేస్ పెట్టి మునగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు కంపల్సరీగా మునగాలి. ఆల్రైట్, సో క్వీన్స్ ఇద్దరు, కింగ్స్ ఇద్దరు. ఎవరు నిల్చండి, వచ్చేండ్రా. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఉంటే. రెడీ, గేమ్ అర్థమైపోయింది కదా. ఓకే, రెడ్ ఇస్ కింగ్స్ అండ్ బ్లూ ఇస్ క్వీన్. మీరు ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని పెడతారు. ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నారో మీ ఇష్టం, ఓకేనా. దాని తర్వాత మైక్ ఇస్తాం, మీరు ముందు చూసుకుంటూ ఆ స్పిన్ వీల్ తిరిగేటప్పుడు స్టాప్ అనాలి. స్టాప్ అయినప్పుడు మీరు పెట్టిన కలర్ అక్కడ వచ్చిన కలర్ సేమ్ అయితే మునగాల్సిన అవసరం లేదు, యూఆర్ సేఫ్. కానీ వేరే కలర్ వస్తే మిమ్మల్ని 3 సార్లు పుచుక్ 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 అని ముంచుతారు అవతల టీమ్. ఓకే సార్, రెడీ. క్వీన్ తీసుకుంటానా? సో క్వీన్ పెట్టు, ఏ కలర్ నీ ఫేవరెట్ కలర్? ఎందుకు? అమ్మాయిల కోపాలని తట్టుకోలేరు అన్న, తట్టుకోలేరు, అందుకే రెడ్. రెడ్ ఇస్ ఫర్ డేంజర్. చెప్పరా కింగ్స్. yes, ఎందుకు గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నావు? ఎందుకంటే ఎంతమంది అమ్మాయిలు తిట్టినా సరే అంటే పచ్చని మనసుతో ఆలోచిస్తారు కదా అబ్బాయిలు. తెల్లటి మనసు తిన్నాం కానీ పచ్చటి మనసు అనేది. వెరీ గుడ్, నీ మనసు ఇప్పుడు పచ్చగా ఉండాలని కోరుకుంటూ. రెడీ, ఇప్పుడు నువ్వు స్టార్ట్ అట్ స్టాప్ చెప్పాలి. స్టార్ట్ అన్నప్పుడు తిరుగుతుంది, స్టాప్ అన్నప్పుడు అవుతుంది. చెప్పు. స్టార్ట్. స్టాప్. ఓడిపోయారు. ఇప్పుడు పుచ్చుక్ 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 ఎలా వస్తుందో మేము చూస్తాం. ముంచరా అబ్బాయి. వచ్చింది 3 సార్లు వచ్చింది. పుచ్చక్ 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 అని. ఆల్రైట్, నో ప్రాబ్లం. దేర్ ఇస్ ఆల్వేస్ నెక్స్ట్ టైం. yes, ఇప్పుడు అబ్బాయిలు. స్టార్ట్. స్టాప్. ఏదన్నా ఇప్పుడు కింగ్ ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకో, పెట్టు. బ్లాక్, ఎందుకంటే మన కళ్ళు నల్లగా ఉంటాయి కదా. ఇంకేం ఉండవారా నల్లగా? తల జుట్టు నల్లగా ఉంటది, అది ఉట్టి కళ్ళే ఎందుకు అంటే కాటుక కళ్ళు బాగుంటాయి కదా. అమ్మాయిల కళ్ళు బాగుంటాయి, అమ్మాయిల కళ్ళు బాగుంటాయని అబ్బాయిలు మనం నలుపు రంగు సెలెక్ట్ చేసుకున్నాం. అవునన్నా. ఓకే, మీరు? ఎందుకంటే అమ్మాయిలందరూ సేఫ్ గా ఉంటారు కనుక, శాంతిగా ఉంటారు కనుక. ఓ శాంతం, శాంతికి చిహ్నం తెలుపు కలర్ కాబట్టి శాంతం. ఈసారి ఎట్లా గెలుస్తా చూడు. స్టార్ట్ విత్ యూ కింగ్. స్టార్ట్. స్టాప్. ತಿಪ್ಪರಾಮೇಶಂ ಮುಂಚಮ್ಮ ಅಣ್ಣಿ ನೀನಲ್ಲ ఏమైందిరా వెళ్తా ఆడతానన్నావు ఏమైంది ఆల్తా 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 అన్నావు ఫేస్ వాష్ చేసుకున్నా అన్న స్టార్టింగ్ కొంచెం పుణ్యం రావడానికి ఫేస్ వాష్ అయిపోయింది ఇప్పుడు గేమ్ మా క్వీన్ ఎట్లా ఆడతా చూడు నానా స్టార్ట్ నువ్వు గెలిచావు గెలుపు మా క్వీన్స్ తరం మీ తరం అయితే మాకు వరం చూద్దాం నా క్యూ తీసుకో మీరు కే తీసుకోండి క్యూ దేని మీద పెడుతున్నా పెట్టేయి ఎందుకు సహనం ఎక్కువ అన్న గర్ల్స్ కి సహనం ఎక్కువ సహనానికి చిహ్నం బ్లూ కలర్ కాబట్టి మేము బ్లూ సెలెక్ట్ చేసుకున్నాం మీరు మళ్ళీ పచ్చదనం ఎందుకురా పచ్చని చెట్లు ప్రయోగం ఎట్లా అన్నారు పెద్దలు అలాగే ఇప్పుడున్న అబ్బాయిలు రేపటి దేశానికి పౌరులు అన్నారు కాబట్టి రేపటి దేశానికి రెడీ స్టార్ట్ స్టాప్ స్టార్ట్ ఎందుకు ఎందుకు ఎందుకా ఎందుకు లేకపోతే రాత్రంతా తిప్పుకుంటూ ఉండమా ఇక్కడ ముంచట్రా ఓడిపోయారు ఇప్పుడు చెప్పరా స్టార్ట్ స్టాప్ పాపం అలా ముంచకూడదు నాన్న ఇలా ముంచి బకెట్లో నీళ్ళని ఇలాగేసి ఓకే కింగ్స్ కింగ్స్ అన్నారు సో అవుట్ ఆఫ్టర్ త్రీ రౌండ్స్ తర్వాత మేము 2 వాళ్ళు మొత్తం 3 అన్ని ఓడిపోయారు కాబట్టి గెలిచింది మా క్వీన్స్ Let's go. Super guard Queens and pitch nanduko congratulations.